खम्मम जिल्लालोनी कुक्कुनूरु भद्राचलम रोड्डुलो प्रयाणं प्रमादकरंगा मारिंदे। इटीवल वच्चिन वरदलतो रहदारी भारीगा कोतकुगुरैंदे। बूर्गंपाडु वद्द सुमारु अर किलोमीटर पोडवुन रोड्डु कोतकुगुरैंदे। दांतो वाहनदारुलु तीव्र इब्बंदुलु पडुतुन्नारु। दीनिपै मरिंत समाचारं मा करेस्पोंडेंट ज्योति अंदिस्तारु। లక్ష్మీనగరం గంగోలు మధ్య ఉన్నటువంటి రహదారి ఏదైతే ఉంటుందో అంటే ఇది ఒక ప్రధానమైన రహదారి ఇక్కడి నుంచి ఇటు లక్ష్మీనగరంతో పాటు దుమ్ముగుడం చెర్ల పర్ణశాల ఈ విధంగా ఈ రోడ్డు మీదే వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఉన్నటువంటి వరద ప్రవాహానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ రోడ్ల మీద నీళ్లు వచ్చి చేరాయి అయితే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కొంత మహిళలు కూడా ఈ రోడ్డు ఈ వాటర్ ని కూడా దాటే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇక్కడ అధికారులు ఎవరు కూడా తమకు చెప్పట్లేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు ఒకసారి మాట్లాడదాము ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మేము అరకొత్తగూడెం చెర్ల నుంచి ఇక్కడ రోడ్డు బ్లాక్ అయిందని సంగతి తెలియదా మీకు రిటర్న్ పాప ఉంది హాస్టల్ లో తను చూసుకొని వద్దాం అని బయలుదేరాం వాటర్ ఉన్న సంగతి అయితే తెలియదు మీరు చెప్పండి ఎట్లా వెళ్తున్నారమ్మా ఏంటి ఇంత వాటర్ లో వెళ్ళాలంటే కష్టం కదా ఎవరు చెప్పలేదా అధికారులు గనుక ఇట్లా వాటర్ ఉందని లేదండి మాకు తెలియదు పొద్దున్న వెళ్ళేటప్పుడు దారుండని తిరిగి వచ్చే వెళ్ళకి ఎక్కువైంది మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మహిళలంతా కూడా ఇక్కడ వాటర్ లోనే అలా నడిచి వెళ్తూ ఉన్నారు ఒకవైపు మనం చూస్తున్నాం అక్కడ టూ వీలర్ తో పాటు ఒక సైకిల్ కూడా ఇక్కడ ఇదే వాటర్ లో వెళ్ళిపోతున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ యొక్క రోడ్డు అవతల వైపు గంగోల్ అనే ఒక ప్రాంతం ఉంటుంది ఆ తర్వాత ఇదంతా కూడా భద్రాచలం వెళ్ళేటటువంటి ఒక ప్రధాన రహదారి జూలైలోని వరద వచ్చిందండి మళ్ళీ ఇప్పుడు ఇటువంటి వరద రావడంతో అసలు ఎట్లా ఉంది పరిస్థితి మొన్న వచ్చింది మళ్ళీ నిన్న తగ్గింది మళ్ళీ ఇప్పుడు అరగంటలోనే పెరిగిపోయింది ఒకసారి అకస్మాత్తు పెరిగిపోయింది చాలా ఇబ్బంది ఉంది వెళ్ళాలని భయం వేస్తుంది నేటి పావులు జెర్రులు అవి ఉన్నాయి కనబడుతూనే ఉన్నాయి వెనక్కి ఇబ్బంది అనేసి సిద్ధపడ్డాం మరి పరిస్థితి అటు నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళాలి కొంతమంది హాస్పిటల్కి వెళ్ళే ఉన్నారు ఆడవాళ్ళు గృహిణీలు ఉన్నారు వాళ్ళు మందులకు వెళ్తున్నారు ఇప్పుడు మీ ముందే చెప్పారు వాళ్ళు తప్పకుండా వెళ్తున్నారు భయం ప్రమాదమే ఏ మాత్రం అంచు రోడ్డు అంచు జరిగినా ఇంట్లో మునిగిపోతారు ఎన్టీఓ వాళ్ళు వచ్చి ఇలాగా ఈ ఆటలతో మాట్లాడటం మాతో మాట్లాడటం చాలా మంచిగా ఉంది అంత తెలియపరుస్తున్నారు ఈ ప్రమాదం తెలియకపోతే మీ ఆటలు తెలియకపోతే మాకు చాలా ప్రమాదం మేము వెనక్కిపోతున్నాం నేను నాకే భయం ఉంది మగ మనిషి అయ్యండి కూడా వాహనదారుడు పూర్తి స్థాయిలో కూడా నీళ్ళల్లో వెళ్లేందుకు ప్రయత్నం చేశాడు దీంతో అక్కడ పూర్తిగా కూడా ఆ బండి అక్కడ సైలెన్సర్ లోకి వాటర్ వెళ్లిపోయేసరికి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఆ బండి ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా కేవలం ఈ వాహనమే కాదు ప్రతి ఒక్కరు కూడా చాలా సాహసోపేతంగా ఇక్కడ దారి ఈ రోడ్డు దాటే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు ఎవరు కూడా ఇక్కడ మమ్మల్ని అప్రమత్తం చేయలేదు ఉదయం బానే ఉంది ఒక్కసారిగా కూడా ఇక్కడ ఈ వరద అనేది పూర్తి స్థాయిలో రోడ్ల మీదకి వచ్చిందని చెప్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారండి మొత్తం ఈ వాటర్ ఉన్నాయి ఎందుకు అంత సాహసం చేసి వెళ్తున్నారు ఇంటికి వెళ్తాను వచ్చి మూడు రోజులు అయింది మీరు ఉదయం వెళ్ళేటప్పుడు ఎలా ఉంది పరిస్థితి అంటే మూడు రోజుల క్రితం కానీ నిన్న మొన్న ఎలా ఉంది ఇక్కడ నిన్న మొన్న రాలేగా అట్లా చుట్టూ తిరిగి వచ్చినాం నీళ్ళకి అంటే ఇటు వచ్చాం మేము ఓకే అంటే ఇక్కడ అధికారులు ఎవరు చెప్పలేదా మీకు ఇక్కడ వాటర్ ఇట్లా ఉంది అని ఇట్లుందని చెప్పలేదు ఎవరు తగ్గిందన్నారు అందుకని ఇటు వచ్చాము డేంజర్ గా ఉన్నటువంటి ఈ రోడ్డు మీద ఈ విధంగా ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏదేమైనప్పటికీ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో భాగంగా ఖచ్చితంగా ఈ వరద ఉధృతి సంబంధించి గత నెల జూలైలో ఏదైతే ఇబ్బందులకు ఎదుర్కొన్నారో ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది కెమెరా పర్సన్ పృథ్వీతో కలిసి జ్యోతి ఎన్టీవీ భద్రాచలం పరివాహక ప్రాంతం నుంచి పందుల ఫామ్ పెట్టడం ఎంతో లాభదాయకమైనది దీన్ని చూడండి వెయ్యి పందుల్ని పెంచి సంవత్సరానికి కోటి రూపాయలు సంపాదిస్తున్నారు మీరు చెయ్యాలా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలా ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి